రాష్ట్ర బీజేపీకి దింపుడు కలం ఆశలు కూడా చెదిరిపోయాయి. ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయనుకున్న ఎదురుచూపులకు తెరపడింది. బీజేపీ అధిష్టానం నుంచి రాష్ట్ర నాయకుల వరకు వరుసగా సంప్రదింపులు జరుపుతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి లీడర్లు ఎవరూ బీజేపీలో చేరడం లేదు. కేవలం మాజీ సర్పంచులు వంటి వారు తప్ప పేరున్న నేతలు ఎవరూ చేరడం లేదు. దీంతో కనీసం అన్ని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు కూడా దొరకరని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి భారీ చేరికలుంటాయన్న ఆ పార్టీ నేతల దింపుడు కళ్ళ మాసలు చెదిరిపోయాయి. ప్రజల్లో ఎంతో కొంత పట్టు ఉన్న లీడర్లు ఎవరూ బీజేపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మొదలు రాష్ట్ర నాయకత్వం మొత్తం వరుసగా సంప్రదింపులు జరుపుతూ ఉన్న మాజీ సర్పంచులు వంటి వారు తప్ప పేరున్న నేతలెవరూ చేరడం లేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక రాష్ట్ర నాయకత్వం తలలు పట్టుకుంటున్నది. కాంగ్రెస్ మాదిరిగానే దరఖాస్తులంటూ హడావిడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు బీజేపీలో ఎమ్మెల్యే టికెట్ల దరఖాస్తుల సంస్కృతి లేదు. మొదటిసారిగా ప్రజల నోట్లో నాణేందుకు ఈ పద్ధతిని ఎంచుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఖమ్మంలో సభ అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా సైతం ముఖ్య నేతలతో భేటీ అయిన సందర్భంలో అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించగా దీనికి రాష్ట్ర నేతలంతా నీళ్లు నమిలినట్టు సమాచారం. 3-4 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని కనీసం అభ్యర్థులను సిద్ధం చేసుకోలేని దుస్థితిలో ఉన్నారా అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో రాష్ట్రంలో తమకు రాజకీయంగా పలుకుబడి ఉన్నదని నిరూపించుకునేందుకు బీజేపీ నేతలు సర్వశక్తులు వడ్డుతున్నారు. ముఖ్యంగా ఈటల రాజేందర్ కాళ్లకు బలపం కట్టుకుని చేరికల కోసం తిరుగుతున్నారు. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, అవుట్డేటెడ్ నేతలు తప్ప ఎవరూ స్పందించడం లేదు. వీరు ఎమ్మెల్యే అభ్యర్థులుగా కాదు కదా, కనీసం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ పదవికి కూడా పోటీ చేసే స్థితిలో లేరు. దీంతో కాంగ్రెస్ మాదిరిగానే బీజేపీ పార్టీ కూడా హడావిడి చేయాలని నిర్ణయించింది. అయితే దరఖాస్తు ఫీజు పెడితే ఒకరు కూడా దరఖాస్తు చేయరని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అర్థమైంది. అందుకే ఉచితంగా దరఖాస్తు చేయాలని సూచించింది. గతంలో బీజేపీ ఎప్పుడూ ఇలాంటి పద్ధతిని అవలంబించలేదు. దరఖాస్తుల తతంగంపై సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత వెతికినా 20-30 నియోజకవర్గాలకు మాత్రమే నేతలు సిద్ధంగా ఉన్నారన్నది బహిరంగ రహస్యం. మరి మిగతా నియోజకవర్గాలకు దరఖాస్తులు ఎక్కడి నుంచి తెస్తారని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ దరఖాస్తులు రాకపోతే పరువు పోదా అని మండిపడుతున్నారు.